అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. అందరికీ 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. రైతు భీమా లాంటి అద్భుతమైన పథకం మరెక్కడా లేదని చెప్పిన మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా నడిగూడెంలో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గుంటూరులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్కూల్ బస్సు బోల్తా పడి 9 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఏకధాటిగా 90 నిమిషాలు ప్రసంగించి సరికొత్త రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ. 2047 నాటికి దేశ తలసరి ఆదాయం 15 లక్షలకు చేరుతుందని చెప్పిన ఆర్బీఐ రీసెర్చ్. మహిళలపై దాడులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రావని చెప్పిన ఛత్తీస్గఢ్ సీఎం. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్కు భారతీయ పౌరసత్వం. 2023 ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్న భారత్. ఇక వివరాల్లోకి వెళ్తే, రైతు భీమా లాంటి అద్భుతమైన పథకం ప్రపంచంలోనే మరెక్కడా లేదని చెప్పిన మంత్రి హరీష్ రావు. తెలంగాణలో ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు భీమా పథకాన్ని తీసుకొచ్చారని మంత్రి హరీష్ రావు తెలిపారు. 2018 ఆగస్టు 15న ప్రారంభించిన రైతు భీమా పథకం నేటితో 5 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల వ్యాప్తంగా ఘనంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం మండలంలోని పరిషత్ అధ్యక్షురాలు యాథాకుల జ్యోతి, మధుబాబు, తహసీల్దార్ టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రొద్దుటూరు పట్టణంలోని వికసిత ఫౌండేషన్ అధ్యక్షురాలు శూలం లక్ష్మీదేవి ఆధ్వర్యంలో మంగళవారం 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఎస్ఐ సిద్ధార్థ యాదవ్ పలు స్వాతంత్ర సమరయోధుల పేర్లు గుర్తు చేసి స్వాతంత్ర ఉద్యమంలో వారి పాత్రలను గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిబరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ చైర్మన్ పామిడి వీరయ్య యాదవ్, కడప జిల్లా మహిళా విభాగ సిఇఓ బి సుధామణి, వికసిత ఫౌండేషన్ సభ్యురాలు, భారతీయ విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. స్కూల్ బస్సు బోల్తా పడి 9 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో స్కూల్ బస్సు బోల్తా పడింది. బస్సులోని 9 మంది విద్యార్థులకు గాయాలు కాగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వేరే వాహనాన్ని ఓవర్టేక్ చేయబోతుండగా బస్సు బోల్తా పడినట్లు సమాచారం. స్వాతంత్ర్య వేడుకలు ముగించుకొని విద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కూచిపూడి, పెద్దపూడి గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏకధాటిగా 90 నిమిషాలు ప్రసంగించి సరికొత్త రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చారిత్రక ఎర్రకోట నుంచి వరుసగా 10 ఏళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. మంగళవారం ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడిన ఆయన 15 ఆగస్టు ప్రసంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 10 సార్లు మోదీ ప్రసంగించగా సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది. దేశ చరిత్రలో ఇతర ప్రధానులు మాట్లాడిన సగటు ప్రసంగ సమయం కంటే ఇది ఎక్కువ కావడం విశేషం. 2047 నాటికి దేశ తలసరి ఆదాయం 15 లక్షలకు చేరనుందని చెప్పిన ఆర్బీఐ రీసెర్చ్. శత స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకునే నాటికి దేశంలో తలసరి ఆదాయం గణనీయంగా పెరగనుందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. 2047 నాటికి తలసరి ఆదాయం ఇప్పుడున్న 2 లక్షల నుంచి 14.9 లక్షలకు పెరగనుందని పేర్కొంది. అంటే దాదాపు 7.5 రెట్లు పెరగనుందని ఎస్బీఐ రీసెర్చ్ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. మహిళలపై దాడులు చేసిన వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు రావని చెప్పిన ఛత్తీస్గఢ్ సీఎం. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అణిచివేయడమే లక్ష్యంగా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కీలక ప్రకటన చేశారు. మహిళలు, బాలికలపై లైంగిక దాడి, వేధింపులు, ఇతర నేరాలకు సంబంధించిన కేసుల్లోని నిందితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు.
ఈ రోజు రాయపూర్లోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ ఏడాది చివరిలో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తన ప్రసంగంలో వరాలు కురిపించారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్కు భారతీయ పౌరసత్వం. పౌరసత్వం విషయంలో తరచూ విమర్శలు ఎదుర్కొనే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నా హృదయం పౌరసత్వం, రెండు హిందుస్థానీ, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని ఆయన పేర్కొన్నారు. తనకు కెనడా పౌరసత్వం ఉందన్న విషయాన్ని అక్షయ్ కుమార్ గతంలో వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీని అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేసిన సమయంలో పౌరసత్వం విషయంలో అక్షయ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారతీయులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అప్పట్లో కోరారు. అయితే ఓటు హక్కు లేని వ్యక్తి భారత పౌరులకు ఓటింగ్ కోసం పిలుపునివ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2023 ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్న భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీకి ముందు టీమిండియాకు సరైన సన్నద్ధత లభించే అవకాశం ఆసియా కప్ రూపంలో రానుంది. 30 నుంచి పాక్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా కప్ ప్రారంభం కానుండగా 2 చిరకాల ప్రత్యర్థి పాక్తో భారత మ్యాచ్ ఉండనుంది. వన్డే ఫార్మాట్లోనే జరగనున్న ఈ మినీ టోర్నీ తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ 3 వన్డేల సిరీస్ ఆడనుంది. కాబట్టి దాదాపు 6 దేశాలు పాల్గొనే ఆసియా కప్ భారత్ తన శక్తియుక్తులను పరీక్షించుకోవడానికి సరైన వేదిక అనడంలో సందేహం లేదు.